హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వన్ ప్లస్ ఎయిట్ 6 GB వర్షన్ ఇది అండ్ వన్ ప్లస్ ఎయిట్ 12 GB వర్షన్ ఇది. సో ఈ రెండింటి మధ్యలో స్పీడ్ టెస్ట్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నదో చూద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ ఫోన్ అనేది పవర్ ఆన్ చేస్తున్నా, చూద్దాం ఏది తొందర లోడ్ అవుతుందో. గేమ్స్ ఓపెన్ చేద్దాం గేమ్స్. సో దెన్ ర్యామ్ మేనేజ్మెంట్ చేద్దాం, సో దట్ మనకి కన్క్లూజన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పబ్జి ఓపెన్ చేద్దాం గైస్. సో లుక్స్ లైక్ 12 GB టేకింగ్ ద లీడ్, బట్ చూద్దాం. లేదు గైస్, సేమ్ స్పీడ్ బ్యాటరీలో గైస్, సేమ్ స్పీడ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 6 GBలోనే తొందరగా లోడ్ అయింది.
యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. అగైన్ గైస్, నాట్ గుడ్ ర్యామ్ మేనేజ్మెంట్ ఇన్ 6 GB గైస్. ఫోన్స్ బట్ ఇది 12 GB, ఇది 6 GB. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది గైస్. ఇదైతే ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది 12 GBలో. సో మీరు హెవీ యూజర్ అయితే గో ఫర్ 12 GB గైస్. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. మనకి యాప్ లోడింగ్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో 12 GB ఇఫ్ యు ఆర్ ఎ హెవీ యూజర్ జస్ట్ ప్లెయిన్లీ గో విత్ దిస్ గైస్. వెరీ గుడ్ ఫోన్. సో ఇఫ్ యు ఆర్ ఎ మీడియం లైట్ యూజర్ గో విత్ దీస్ గైస్. ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్. పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ మీరు హెవీ యూసేజ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అన్నీ రీలోడ్ అవుతాయి గైస్. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే అంత లేదు. సో బట్ ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే గ్యారంటీ గైస్. 40,000 వస్తుంది, 2,000 ఆఫ్ ఫ్రమ్ SBI క్రెడిట్ కార్డ్. సో దిస్ ఇస్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. దిస్ ఇస్ గ్రేట్ పర్ఫార్మెన్స్ గైస్. 12 GB. So that's it guys. Thanks for watching my video. Hope you like it. Please do like, share, comment below if you have any questions, and subscribe to my channel. Thanks guys.